అక్బర్ అని చెబుతూ విసరటం సున్నత్ తరువాత తమతో కిరాన్ చేసిన హజ్ యాత్రికులు ఖుర్బానీ ఇవ్వాలి క్షవరం చేయించుకోవాలి స్త్రీలు ఒక అంగుళం మేరకు వెంట్రుకలు కత్తిరించుకోవాలి ఖుర్బానీ రోజు హజ్ పనులను క్రమబద్ధంగా నెరవేర్చటం ఉత్తమం ఒకవేళ క్రమం తప్పినా పర్వాలేదు ఎందుకంటే దైవ ప్రవక్త సల్లాహు వసల్లం ఈ సందర్భంగా క్రమబద్ధంగా హజ్ కార్యక్రమాలు నిర్వర్తించలేకపోయిన వారిని ఉద్దేశించి మీరు చేస్తూ పోండి పర్వాలేదు అన్నారు జిల్హిజ్జా పదవ తేదీ ఈ రోజునే ఈదుల్ అజహా దినం అని కూడా అంటారు మొత్తం ముస్లిం ప్రపంచం అత్యంత సంతోష సంబరాలతో ఈ రోజును స్వాగతిస్తుంది ఈ జుల్హిజ్జా పదవ తేదీనే యావత్ ప్రపంచ ముస్లింలు ముఖ్యంగా హజ్ యాత్రికులు కృతజ్ఞతాపూర్వకంగా ఇబ్రాహీం ప్రవక్త విధానాన్ని అనుసరిస్తూ అల్లాహ్ సన్నిధిలో పశువులను ఖుర్బానీ చేస్తారు హజ్ యాత్రికుల కోసం సౌదీ ప్రభుత్వం తరపున ఒక పెద్ద ఖుర్బానీ స్థలం కేటాయించబడింది హజ్ యాత్రికులు హజ్ యాత్రికులు కాని వారి కోసం కూడా దాని ద్వారాలు తెరుచుకొని ఉంటాయి కొంతమంది హజ్ యాత్రికులు జమరాళ్లకు రాళ్లు కొడుతున్నప్పుడు ఎన్నో తప్పులు చేస్తుంటారు ఉదాహరణకు హజ్ యాత్రికులు తాము జమరాలకు కాదు శైతాన్లకు రాళ్లు కొడుతున్నామని భావించటం నిజానికి అవి శైతాన్లు కావు అల్లాహ్ ఆజ్ఞాపించాడు కాబట్టి తాము ఆ పని చేస్తున్నామని భావించాలి అంతే కొంతమంది పెద్ద పెద్ద రాళ్లు చెప్పులు కర్రలు మొదలుగునవి విసురుతుంటారు తిట్లు దూషణలకు కూడా పాల్పడుతుంటారు ఇవన్నీ ధర్మవిరుద్ధమైన పనులు దైవ ప్రవక్త వసల్లం ఇలా చేయటాన్ని వారించారు ఇంకా కంకర్రాళ్లు విసురుతున్నప్పుడు తొక్కిసలాట ఒకర్నొకరు కొట్టుకోవటం నెట్టుకోవటం కూడా కు విరుద్ధం ఎవరికీ ఇబ్బంది కలగకుండా కంకర్రాళ్లు విసరటానికి ప్రయత్నించాలి రాళ్లు తప్పనిసరిగా జమరాలకు తగలాలి అన్న నియమం ఏమీ లేదు సంబంధిత గుంటలో ఆ రాయి పడిపోయినా చాలు కొంతమంది ఈ విషయంలో మరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు వారు కొట్టే రాళ్ళు హాజీలకు తగులుతుంటాయి ఇది చాలా తప్పు ఏడు రాళ్లు కలిపి ఒకేసారి కొట్టడం కూడా సరికాదు రాళ్లు ఒక్కొక్కటిగా విసరటమే సున్నత్ రాయి విసురుతున్నప్పుడు తగ్బీర్ చెబుతూ ఉండాలి జమ్రె అకబాకు కంకర్రాయి కొట్టి క్షవరం చేయించుకుంటే ఇక హజ్ యాత్రికునికి ఒక్క స్త్రీ తప్ప మిగతావన్నీ ధర్మసమ్మతం అవుతాయి ఇప్పుడు హజ్ యాత్రికుడు కుట్టు వస్త్రాలు ధరించవచ్చు తర్వాత హజ్ యాత్రికుడు తవాఫె ఇఫాజా నిమిత్తం మక్కా నగరానికి వెళ్ళాలి తవాఫె ఇఫాజా హజ్ విధుల్లో ఒక ప్రధానాంశం కనుక ఉజూతో ఉండి ఈ విధిని నెరవేర్చాలి యాత్రికుడు కేవలం హజ్ కోసం ఇహిరామ్ దీక్ష భూని ఉన్నట్లయితే లేక ఖిరాన్ కోసం ఇహ్రామ్ దీక్ష భూని ఉన్నట్లయితే ఖుదూమ్ తరువాత మర్వాల మధ్య సయీ కూడా నెరవేర్చి ఉన్నట్లయితే అతనికి అంతే చాలు అదనంగా మరేమీ చేయవలసిన అవసరం లేదు ఒకవేళ తమత్తు హజ్ కోసం హిరామ్ దీక్ష భూమి ఉన్నట్లయితే ఇంతకు ముందు వివరించబడిన విధంగా ఎలాగైనా సయీ చేయాలి సయీ ఆచరించిన తరువాత ఇక హజ్ యాత్రికుడు ఇహ్రామ్ దీక్ష నుంచి పూర్తిగా బయటికి వచ్చేసినట్లే ఇహిరా మూలంగా నిషిద్ధమైనవన్నీ కూడా ఇప్పుడు అతనికి ధర్మసమ్మతం అవుతాయి గుర్తుంచుకోండి తవాఫ ఇఫాజా అనేది మినాలో బసచేసి ఉన్న కాలంలో ఎప్పుడైనా నిర్వర్తించవచ్చు జిల్హిజ్జా మాసపు పన్నెండు మరియు పదమూడు దినాలు తషరీఖ్ దినాలు హజ్ యాత్రికుడు ఈ తష్రీఖ్ దినాలు మినాలో గడపటం కోసం అక్కడికి తిరిగి వచ్చేయాలి

తష్రీఖ్ దినాల్లో హజ్ యాత్రికులు తప్పనిసరిగా మధ్యాహ్నం పూట సూర్యుడు నెత్తి నుండి వాలిన తరువాత మొదట చిన్న జమ్రాహ్ పైకి ఏడు కంకర్రాళ్లు విసరాలి తరువాత మధ్యలో ఉన్న జమ్రాహ్ పైకి ఏడు కంకర్రాళ్లు విసరాలి ప్రతిసారి అల్లాహు అక్బర్ అంటూ ఉండాలి చిన్న జమ్రాహ్ పైకి రాళ్లు విసిరిన తర్వాత దువా చేయటం సున్నత్ అదే విధంగా మధ్యలో ఉన్న జమ్రాహ్ కు రాళ్లు కొట్టిన తరువాత కూడా హిబ్లా వైపు తిరిగి దువా చేయాలి అయితే చివర్లో ఉన్న జమ్రాహ్ అకబా పైకి రాళ్లు రువ్విన తరువాత అక్కడ నిలబడి దువా చేయరాదు ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైవసం అక్కడ దువా చేయలేదు మర్నాడు కూడా హజ్ యాత్రికులు తప్పనిసరిగా మధ్యాహ్నం పూట సూర్యుడు నెత్తి నుండి వాలిన తరువాత మూడు జమ్రాహ్ల పైకి అదేవిధంగా కంకర్రాళ్లు రువ్వాలి ఒకవేళ త్వరగా వెళ్లవలసి ఉంటే సూర్యాస్తమయానికి ముందే మక్కాకు బయలుదేరిపోవాలి తొందర లేకపోతే ఆ రాత్రికి అక్కడే ఉండిపోవాలి ఆ మర్నాడు సూర్యుడు నెత్తి నుండి వాలిన తరువాత మూడు జమ్రాహ్ల పైకి రాళ్లు రువ్వాలి తర్వాత మక్కాకు బయలుదేరిపోవాలి ఇంటికి తవాఫె విధా చేసుకోవాలి విధా గౌరవ హజ్ యాత్రికులారా మీ ప్రయాణ బృందం హజ్ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ మరోమారు మక్కాకు తిరిగి వచ్చింది నుంచి అల్లాహ్ గృహాన్ని వదిలిపెట్టిపోయే ముందు మీరు దానికి తవాఫె విదా అనగా అల్లాహ్ గృహానికి వీడుకోలు ప్రదక్షిణలు చేసుకోవాలి కాబా గృహానికి చివరిసారిగా ప్రదక్షిణలు అనగా తవాఫ్ చేసుకోనంత వరకు ఎవరూ కూడా మక్కా వదిలి తమ స్వదేశాలకు తిరిగి వెళ్లరాదు అని మొహమ్మద్ ప్రవక్త సల్లాహ్ అలీవసల్లం ప్రవచించి ఉన్నారు అయితే బహిష్టు పురిటిష్ రక్తస్రావానికి లోనై ఉన్న స్త్రీలకు ఈ విషయంలో మినహాయింపు ఉంది తవాఫె విధా అనంతరం వెనక్కి నడుస్తూ అక్కడ్నుంచి బయటికి రావటం తగదు అలా కాకుండా మామూలుగానే నడవాలి తవాఫె విదా చేయటంతో హజ్ యాత్ర ముగుస్తుంది అల్లాహ్ కే స్తోత్రాలు ఇప్పుడు మీరు మదీనా నగరం వెళ్లదలుచుకుంటే తప్పకుండా వెళ్ళండి అయితే గుర్తుపెట్టుకోండి మదీనా నగర సందర్శనం హజ్ ఆదేశాల్లో లేదు మదీనాలో దైవ ప్రోక్త సలల్లాహులేసల్లం వారి మస్జిద్దు సందర్శన విధానం మదీనా మహమ్మద్ సలహులేసల్లం వారి నగరం ఆ నగరంలో మొహమ్మద్ సల్లాహ్ వసల్లం నివాసముండిన కుటీరాలు ఉన్నాయి వహి అనగా అల్లాహ్ వాణి అవతరించిన శుభప్రద నగరం అది ఆ నగరంలో నెలకొని ఉన్న ప్రవక్త మస్జిద్ అనగా మస్జిద్ నబవీను సందర్శించటం సున్నత్ పుణ్యఫలాపేక్షతో ప్రయాణం చేయగల శుభప్రదమైన స్థలాలు ఈ ప్రపంచంలో మూడే మూడు ఉన్నాయి అవి మొదటిది మక్కాలోని మస్జిద్ హరామ్ రెండవది మస్జిద్ నబవీ మూడవది బైతుల్ మొకద్దస్ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అయి ప్రవచించారు పుణ్య ఫలాపేక్షతో కేవలం మూడే మూడు మస్జిదులకు యాత్ర చేయటానికి అనుమతి ఉంది అవి మొదటిది మస్జిద్ హరామ్ రెండవది మస్జిద్ నబవి మూడవది మస్జిద్ అక్సా లేక బైతుల్ ముఖద్దస్ ఇక్కడే మనం ఇంకో విషయం కూడా స్పష్టంగా తెలుసుకోవాలి అదేమిటంటే వీటికి హజ్ యాత్రతో ఎలాంటి సంబంధం లేదు అయితే హజ్ యాత్రికులకు అల్లాహ్ రెండు పవిత్ర నగరాలైన మక్కా మదీనాలను సందర్శించే సౌభాగ్యాన్ని ప్రసాదించాడు కనుక మస్జిద్ నబవీని సందర్శించుకుని అక్కడ నమాజులు ఆచరించే సువర్ణావకాశం వారికి లభిస్తుంది ఒక్క మస్జిదె హరాం తప్ప ఇతర మస్జిదుల్లో చేసే నమాజు కంటే మస్జిద్ నబవీలో చేసే నమాజుకు వెయ్యి రెట్లు అధికంగా పుణ్యం లభిస్తుంది మస్జిద్ హరాంలో చేసే నమాజుకు లక్ష రెట్లు ఎక్కువ పుణ్యం ప్రాప్తిస్తుంది మస్జిద్దు నబవీకి వెళితే కుడికాలు లోపల పెట్టి మస్జిద్లోకి ప్రవేశించాలి ఇతర మస్జిదుల్లోకి ప్రవేశించేటప్పుడు చేసే ప్రార్థనే ఈ సమయంలో కూడా చేయాలి ఔజ్ మిల్లాహిల్ అజీ

అని ప్రియ ప్రవక్త మొహమ్మద్ సులహు అలీ వసల్లం ప్రవచించి ఉన్నారు నమాజు సంకల్పాన్ని బిగ్గరగా చెప్పకూడదు అలా చేయటం అవుతుంది సులభంగా చోటు లభిస్తే మస్జిద్ నబవీలోని రియాజుల్ జన్నాహ్ అనే చోట నమాజు చేయాలి అక్కడ స్థలం లభించని పక్షంలో మొత్తం మస్జిద్ నబవీలో ఎక్కడైనా నమాజు చేసుకోవాలి అక్కడ్నుంచి దైవ ప్రవక్త సల్లాహు అలీ వసల్లం వారి సమాధి వైపు వెళ్ళాలి సమాది ముందు అత్యంత विनय విదేయతలతో నిలబడి ఇస్లాం చేయాలి అస్సలాము అలైక అయ్యుహనబీయ్ వరహ్మతుల్లాహి వబరకతుహు అల్లాహుమ్మ ఆతిహిల్ వసీల వల్ ఫజీల వబఅసుహు ముకామమ్ మహముదనిల్ ladీ వఅత్తహ్ అల్లాహుమ్మ అజిజ్హి అన్ ఉమ్మతిహి అఫ్జల్ల్ జజా అక్క నుంచి కొద్దిగా కుడిప్రక్కకు వెళ్లి అబూబకర్ రజియల్లాహ్ తాలా అన్హు గారి సమాధి ముందు నిలబడి సలాం చేయాలి వారి మన్నింపు కోసం అల్లాహ్ కారుణ్యం కోసం ప్రార్థించాలి తరువాత కుడివైపుకే ఇంకాస్త జరిగి ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారి సమాధి ముందు నిలబడి సలాం చేయాలి వారి మన్నింపు అల్లాహ్ కారుణ్యం కోసం కూడా ప్రార్థించాలి కొంతమంది ప్రవక్త సలల్లాహు అలైసల్లం వారి సమాధిని సందర్శించేటప్పుడు గోడల్ని ఇనుపచువ్వలను తడుముతూ ఉంటారు శుభం ప్రాప్తిస్తున్ననే భావనతో కిటికీలకు దారాలు మొదలుగునవి కడుతూ ఉంటారు ఖిబ్లా వైపు కాకుండా సమాధి వైపు తిరిగి ప్రార్థనలు చేస్తారు ఈ పనులన్నీ ధర్మసమ్మతమైనవి కావు ఇవి అనాచారాలు మనిషి ఖిబ్లా వైపు తిరిగి ప్రార్థించటమే సరైన పద్ధతి తరువాత సందర్శకులు బఖీస్ శ్మశాన వాటికను కూడా సందర్శించాలి గొప్ప గొప్ప సహాబా రిజ్వానుల్లాహి అలెహిం అజ్మాయిన్ల సమాధులు ఈ వాటికలోనే ఉన్నాయి ఉస్మాన్ బిన్ అఫ్వాన్ తాలా అహ్హ్ సమాధి కూడా ఇక్కడే ఉంది అమరవీరుల నాయక శిఖామణి అయిన హమ్జా తాలా అహ్హ్ సమాధితో సహా ఇతర ఉహద్ యుద్ధ అమరవీరుల సమాధులను కూడా సందర్శించాలి సందర్శన సమయంలో తమ అవసరాలు తీర్చమని మృతులను వేడుకోవటం సమాధుల నుంచి శుభం కోరటం అక్కడి మృతులు అల్లాహ్ సన్నిధిలో తమ కోసం సిఫారసుదారులుగా వ్యవహరిస్తారని భావించటం చాలా పెద్ద తప్పులు శ్మశాన వాటికకు వెళ్లి దైవ ప్రవక్త మొహమ్మద్ సలహుఅలేసల్లం తన అనుచర సమాజానికి నేర్పిన సలాం విధానం ప్రకారమే సమాధుల్లో ఉన్నవారికి సలాం చెప్పాలి ఇక ఆ తరువాత సందర్శకులు మజీద్ కుబాకు వెళ్ళాలి ఎందుకంటే మొహమ్మద్ సలహు అలై వసల్లం ఈ మస్జిద్కు వెళ్లి నమాజ్ చేసేవారు ఆయన సహచరులు సహాబా రిజ్లాజ్మయీన్లు కూడా ఇలాగే చేసేవారు ఇకపోతే సందర్శకులు స్వయంగా కల్పించుకున్న ఏడు మస్జిదుల సందర్శనం మొదలగు వాటికి ఎలాంటి ఆధారాలు లేవు కనుక అనవసరంగా అటూ ఇటూ తిరగకుండా షరియత్ లో రుజువులున్న ఆచరణలు చేయటం ఉత్తమం గుర్తుంచుకోండి నలభై నమాజులు చేయాలన్న దానికి కూడా ఖురాన్ మరియు హదీసుల్లో రుజువు లభించదు చివర్లో గురువర్యులు షేక్ బిన్ మహమ్మద్ల్లా అలై ఇంకా ఇలా అంటున్నారు హజ్ యాత్రికుడు తమ స్వదేశానికి తిరిగి వెళ్లిన తరువాత మళ్లీ పాపకార్యాల్లో పడిపోరాదు ఎప్పుడైనా పాప కార్యాల వైపు మనసు ప్రేరేపిస్తే తమ హజ్ యాత్ర రోజులను గుర్తు చేసుకోవాలి అల్లాహ్ తలిస్తే ఇన్షాల్లాహ్ ఆ సువర్ణ ఆలోచనలు పాపాల నుంచి తనను తాను కాపాడుకోవటంలో అతనికి తోడ్పడతాయి అల్లాహ్ మీ హజ్ యాత్రను ఆమోదం పొందిన హజ్ యాత్ర అనగా హజ్ మబ్రూరుగా మలచాలని మీ గత పాపాలన్నీ మన్నించబడాలని అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను